అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో కులాలను ప్రాంతాలను రాజకీయాల కోసం వాళ్ళ మధ్య పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసో నెగిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసో మంచి చేసో చెడు చేసో విద్వేషాలు రెచ్చగొట్టో ఏదో ఒకటి చేసి ఆ కులాలను తమకు అనుకూలంగా మార్చుకోవడం ఎలా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. మంచైనా చెడైనా ఏదైనా కావచ్చు. సో ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన సామాజిక వర్గాల్లో చూసుకుంటే బీసీ వర్గాలే గెలుపు నిర్ణేతలు. ఎందుకంటే అరౌండ్ 50% ఓటింగ్ బీసీల చేతుల్లోనే ఉంది. రకరకాల వర్గాలు బీసీల్లో ఉప కులాలు 150కి పైగా ఉండొచ్చు కాక. సో బీసీలే నిర్ణయాత్మక శక్తి. ఆ తర్వాతే కాపు సామాజిక వర్గమైనా ఇతర సామాజిక వర్గాలు ఎవరైనా ఎస్సీలైనా కాపులైనా ఇతరులు ఎవరైనా. సో అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి అంతా కూడా వైసీపీకి ఆల్రెడీ ఎస్సీల్లో కొంత బలం ఉంటుంది. టీడీపీతో కంపేర్ చేస్తే ఎస్సీల్లో వైసీపీకి ఎక్కువ ఓట్ బ్యాంకు, ముస్లిమ్స్లో కూడా ఎస్సీలకి వైసీపీకి ఎక్కువ ఓట్ బ్యాంకు, రెడ్డీస్లో ఎలాగో ఉంటుంది. సో ఈ మూడు వర్గాల్లో ఉంటుంది కాబట్టి బీసీల్లో కూడా మోర్ దాన్ 50% వైసీపీకి వస్తే ఈజీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనేది ఆలోచన. అందుకే బీసీ ఓట్ల కోసమే బీసీ వర్గాలకు పదవులు ఇస్తున్నారు, బీసీ వర్గాలకు రకరకాలుగా వాడుకుంటున్నారు. ఆర్ కృష్ణయ్య గారు ఎక్కడో హైదరాబాద్లో ఉండు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధం లేని ఆర్ కృష్ణయ్య గారిని తీసుకొచ్చి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఆయన వారానికి ఒకసారి మన రాష్ట్రానికి అతిథిగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ ప్రభుత్వాన్ని పొగిడేసి వెళ్ళిపోతారు. ఆర్ కృష్ణయ్య గారు ఆంధ్రప్రదేశ్ తప్ప మిగిలిన అన్ని చోట్ల బీసీ ఉద్యమ నేత, ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైసీపీ భజన నేత. అంటే మరి పదవి ఇచ్చాక తప్పదు ఆ కృతజ్ఞత చూపించుకోవాలి కాబట్టి. సరే ఆర్ కృష్ణయ్య గారు ఆల్రెడీ ఒక బీసీ బ్రాండ్గా బీసీ ఓట్ల కోసం ఇచ్చారు, సరిపోలేదేమో. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ గారిని తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టాలనే ఆలోచనలో వైసీపీ ఉంది. జూలై 10వ తేదీన అఖిలేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఒక భారీ బీసీ మీటింగ్ జరిపించాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఈ మేరకు అఖిలేష్ యాదవ్ గారితో మాట్లాడారు. ఆయన కూడా ఇష్టం లేనప్పటికీ వస్తాను అని చెప్పారంట. అంటే ఎవరిష్టం వాళ్ళది, మేబీ వస్తానని అని ఉంటారు, ఇష్టం లేదని మనం ఎలా చెప్పగలంలే, కానీ వస్తానని చెప్పారు. సో మీటింగ్ అయితే మాత్రం ప్లాన్ చేస్తున్నారు. ఓన్లీ బీసీ సామాజిక వర్గం వాళ్ళతో లక్షలాది మంది ఉండేలాగా, అన్ని రకాల బీసీ వర్గాలు కూడా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మెరుపు ఒక కొసమెరుపు విషయం ఏంటంటే, బోడే రామచంద్ర యాదవ్ గారు పొంగనూరు నియోజకవర్గం, ఆయన మొన్న జూన్ 18వ తేదీన విజయవాడలో ఒక ప్రెస్ మీట్ పెట్టి జూలై 23వ తేదీన నేను పార్టీ ప్రకటించబోతున్నాను, మంగళగిరిలో ఒక పెద్ద బహిరంగ సభ, ప్రజాగర్జన ప్రజాసింహ గర్జన అనే బహిరంగ సభ పెట్టబోతున్నానని చెప్పారు. సో ఆ తర్వాతే బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ మీటింగ్ పెట్టాలనే ఆలోచనకు వచ్చిందేమో. ఆయన జూలై 23 ప్రకటిస్తే వీళ్ళేమో జూలై 10వ తేదీన అంటున్నారు. అయితే ఏమో ఎవరి ఆలోచన, ఎవరి ప్రణాళిక, ఎవరి యాక్షన్ ప్లాన్ వాళ్ళకు ఉండొచ్చు. మరో తెలుగుదేశం పార్టీ కూడా ఆల్రెడీ జై హో బీసీ అనే మీటింగ్ పెట్టడానికి రెడీ అవుతోంది. టీడీపీ కూడా బీసీల్లోకి విస్తృతంగా వెళ్ళడానికి రెడీ అవుతోంది. ఇలా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అయితే మనం పర్టికులర్గా చెప్పుకోవాల్సింది మాత్రం వైసీపీ ప్రయత్నాలే. ఎందుకంటే రాజకీయాన్ని రాజకీయంగానే చేయడంలో ఎటువంటి మంచి చెడు, ఉచ్చనీచాలు, పాజిటివ్ నెగిటివ్ ఏది ఆలోచించకుండా ఎంత మేరకు రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా ఏదైనా చెయ్యడం, ఎలాగైనా చెయ్యడం ఆ పార్టీ ప్రత్యేకత. అధికారం కావాలి, అధికారం నిలబడాలి, సీట్లు గెలవాలి. గెలవాలంటే బీసీ ఓట్లు కావాలి. బీసీ ఓట్లు కావాలి అంటే వాళ్ళకి ఆల్రెడీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, సంక్షేమ పథకాలు ఇస్తూనే ఉన్నాం. అయినా రావాల్సినంత పాజిటివిటీ రాలేదు. రావాలంటే ఏం చేయాలి? మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ చేయాలంటే ఏం చేయాలి? ఎవరు చెప్తే నమ్ముతారో వాళ్ళని తీసుకురావాలి. అందుకని ఒకసారి అఖిలేష్ యాదవ్ గారు, ఇంకోసారి ఇంకో యాదవ్ గారు, ఇంకోసారి ఇంకొక ఆయన, ఇంకోసారి ఇంకొక ఆయన, అలా రకరకాల బీసీ పెద్దలను తీసుకొచ్చి నియోజకవర్గాల వారీగా కూడా అవసరమైతే, లేదా జిల్లాల వారీగా కూడా, అలాగే బీసీ ఉపకులాల వారీగా కూడా ఒడ్డర్ కమ్యూనిటీ ద్వారా ఒక మీటింగు, చేనేత దేవాంగ పద్మశాలీల ద్వారా ఒక మీటింగు, యాదవులు గౌడ్లు ఇలా బీసీ ఉపకులాలు అందరి చేత రకరకాల మీటింగులు పెట్టించాలనేది వైసీపీ ఆలోచన. సో ఆ మీటింగులు పెట్టించి ఏం చేశారు, ఈ 4 ఏళ్లలో ఏం చేశారు, మళ్ళీ ఏం చేస్తారు అనే చెప్తారు. ఓపెన్గా చెప్పుకోవాలంటే గుండె మీద చేసుకొని చెప్పండి, ఈ 4 ఏళ్లలో బీసీలకు ఏం చేశారు? కార్పొరేషన్లు పెట్టారు అంటారు. వెంటనే వచ్చే సమాధానం, కార్పొరేషన్లు పెట్టారు. కార్పొరేషన్లు పెట్టి ఏం చేశారు?
రాజకీయ నిరుద్యోగులకు పదవులు ఇచ్చారు. అంతేనా, ఆ కార్పొరేషన్ ద్వారా ఒక 10 కుటుంబాలకు మేము డబ్బులు ఇచ్చాము, కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాలు ఇచ్చాము, కార్పొరేషన్ ద్వారా ఆదుకున్నాము అని ఒక్క కార్పొరేషన్ చైర్మన్ని చెప్పమని చెప్పండి. సో అయితే రాజకీయంగా సెంటిమెంట్గా వాడుకోవడంలో ఉపయోగపడదు తప్ప ఇంకా అంతకుమించి ఉండదు. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ.